వింతే పోకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనసున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు నిర్మాత ఎస్వి కృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలిం నగర్ లోని తాజ్ మహల్ హోటల్లో గ్రావిటీ ఫిలిం సంస్థ రూపొందించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పలకు చెందిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమం లోగో వెబ్సైట్ ను టీయూడబ్ల్యూజే నేత కే విరహద్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనిషి కన్నా మనసు చాలా గొప్పదని, మనిషి ఆలోచనలను అది రాకెట్ కన్నా వేగంతో పరిగెడుతుందని తెలిపారు. అలాంటి మంచి మనసు కలిగిన సామాజిక సేవకుడు గట్టు శంకర్ అని ఆయన అభినందించారు. చీకటి జీవితాలు అనేకం, మానసిక ఇంకా లోగో పెట్టాను. ఆశ్రమాన్ని ఆశీస్సులు అందించడానికి ఇక్కడికి విచ్చేసిన మంచి మనసున్న మనుషులకి, మానవతావాదులకి నమస్కారములు. స్వంత లాభం కొంత మానుకొని పొరుగు వారికి తోడ్పడబోయి దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులో అన్నాడు ఒక మహాకవి. ఆ మహాకవి నినాదం ఇవాళ సమాజంలో ఎటుపోయింది. అసలు ఈ సమాజం అలాంటి సందేశాన్ని ఎంతవరకు స్వీకరిస్తుంది అనేది ఇలాంటి వేదికల ద్వారా మనం ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ నిజంగా ఇంత మంచి కార్యక్రమం పెట్టి, అసలు దేశంలో స్వచ్ఛంద సంస్థలు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నాయి. చాలా మనం చూస్తున్నాం, ఏ దిక్కు లేని వృద్ధులను తీసుకే వృద్ధాశ్రమాలు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను తీసుకుపోయి అనాథాశ్రమాలు, ఇట్లా రకరకాల వికలాంగులకు సంబంధించిన వికలాంగుల ఆశ్రమాలు. కానీ దేశంలో ఏ స్వచ్ఛంద సంస్థ చేయనటువంటి ఒక వినూత్నమైనటువంటి సహకారాన్ని ఈ సమాజానికి అందిస్తున్న గొప్ప వ్యక్తి గట్టు శంకర్. ఇవాళ నిజంగా మన ఇంట్లోనే ఒక్కరోజు స్నానం చేయకుంటే పిల్లోని ఒక తల్లి స్నానం చేయించేటప్పుడు రకరకాలుగా ఫీలింగ్స్తో ఆ పరిస్థితుల్లో మనం చూస్తుంటాం. ఎందుకనంటే ఆయన్ని నిజానికి అమ్మ అచ్చిరెడ్డి గారి కన్నా ఆయన చిన్న వ్యక్తి, కానీ ఆయన నమస్కరించింది ఈయన మనసుకి, ఈయన మనసు పాదాలకు నమస్కరించింది. ఇలాంటి హృదయం చాలా అరుదుగా ఉంటుందండి, ఎక్కువ మందికి అయితే ఉండదు, చాలా తక్కువ, వేల మీద కూడా ఉండదు, వేళ్ల మీద ఉంటుందంతే. చాలా అరుదుగా కనపడతారు. వాళ్ళకి సాయం చేసేటటువంటి మనుషులు వాళ్ళు కూడా చాలా అరుదుగానే ఉంటారు. అందుకనే ఇలాంటి అసోసియేషన్స్ ఓ అంటూ రిచ్పోయిన స్టాండర్డ్స్లో ఉండవు పాపం. ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చేస్తూ, ఏదో ఒకటి ఎవరినో ఒకళ్ళ దగ్గర నుంచో, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరతో మొత్తం ఉన్నదంతా ఊడ్చి పెట్టేసి ఎక్కడ వెనకాడకుండా సాయం చేశామా లేదా, ఇంకొకరిని మనం ఆదుకున్నామా లేదా అన్న ఆలోచనే తప్ప మనకేంటి, మనమేంటి, మనం 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 అనే స్వార్థం అనేటటువంటి పదార్థం వాళ్ళ దగ్గర లేకుండా మామూలు విషయం అయితే కాదండి. అది అందరి వల్ల అయ్యే పని కాదు.